వైఎస్ఆర్ జిల్లాలో మూడో రోజు సీఎం జగన్ పర్యటన పొల అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రభుత్వాన్ని నిందించడమే పవన్ పన ఇలాగే మాట్లాడితే ప్రజలు చెప్పులు తప్పవన్న మంత్రి అమర్నాథ్ పవన్ వ్యాఖ్యలపై ఆర్జీబీ ఫైర్ వాలంటీర్లంతా క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ట్వీట్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఫైర్ ఏలూరులో దిష్టిబొమ్మ దహనం మహిళలు చెప్పు చూపిస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం మహిళలపై గౌరవం లేని వ్యక్తి పవన్ వాలంటీర్ల సేవలు కనిపించడం లేదా అంటూ దెల్లంపల్లి ఆగ్రహం వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు నీచాతి నీచం ఈ వ్యవస్థను ప్రధాని సైతం మెచ్చుకున్నారన్న వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి నిరాశ నిస్పృహల్లో పవన్ ఆయనకు ఇంగిత జ్ఞానం కూడా లేదన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని లోకేష్ పాదయాత్రలో కనిపించని జనం నెల్లూరు జిల్లాలో తుస్సుమన్న యువగళం అగ్ని ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండండి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి ఖమ్మంలో విషాదం జిమ్కు వెళ్ళి వచ్చిన కొద్దిసేపటికి గుండె పొడుతూ యువకుడు మృతి సిఎల్పి నేత భట్టి నివాసానికి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరనున్న నేపథ్యంలో భేటీ జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కేసు పోలీసులు పిటిషన్ దర్యాప్తు ముమ్మరం చేసిన డీజీజీఐ అధికారులు మాకు రక్షణ కల్పించండి ప్రకాశం జిల్లా ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట హైదరాబాద్ లో అక్రమ ఆయుధాలు విక్రయం గుట్టురట్టు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బోయినపల్లి పోలీసుల అధిపులు ఇద్దరు నిందితులు నెల్లూరు జిల్లా కలువాయి మండలం చీపినాపి కాలనీలో అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు పూరిళ్లు దగ్ధం కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో దారి తప్పిన పోలీస్ నకిలీ నోట్ల ముఠాతో చేతులు కలిపిన కానిస్టేబుల్ బాపట్లలో చెరుకు రసం బండి వద్ద ఘర్షణ చెరుకు గడలతో దాడి ఇరు వర్గాలకు గాయాలు తెలంగాణకు భారీ వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు మరోసారి వార్తలకెక్కిన బాసర IIIT మెదక్ జిల్లా విద్యార్థి అదృశ్యమైనట్లుగా సమాచారం షోలాపూర్లో చెట్లు నాటిన దాదాశ్రీ ఫౌండేషన్ అన్ని జిల్లాల్లో 111,000 మొక్కలు నాటనున్న సంస్థ నంద్యాల జిల్లా ఎర్రగూడూరులో సీసీ రోడ్డుకు భూమి పూజ గడప గడపలో ప్రజల విజ్ఞప్తితో పనులు ప్రారంభం ఉత్తరాదిలో కుంభవృష్టి పొంగిపొర్లుతున్న నదులు కుప్పకూలుతున్న ఇళ్ళు ఉత్తరాఖండ్లో ఉప్పొంగుతున్న వాగులు నదులు వికాస్ నగర్ దగ్గర ఓ డ్రైన్లో చిక్కుకున్న బస్సు ఇంకా ముప్పు పొంచి ఉంది జాగ్రత్త ఉత్తరాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణ పనులు వచ్చే జనవరి నుంచి రామయ్య దర్శన భాగ్యం మలేషియా టూర్లో రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల పాటు పర్యటించనున్న రక్షణ శాఖ మంత్రి వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న రీపోలింగ్ మొత్తం 697 కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు అదానీ గ్రూప్ మరో కీలక పరిణామం నిధులు సమీకరించేందుకు నిర్ణయం